రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు మరోసారి బెంగళూరు పోలీసులు నోటీసులు అందాయి. ఈ నెల 27న విచారణకు రావాలంటూ గతంలో నోటీసులివ్వగా తనకు జ్వరం ఉందని, విచారణకు రాలేనని సీసీబీ పోలీసులకు చెప్పారు హేమ. దీంతో జూన్ 1న విచారణకు రావాలంటూ రెండోసారి నోటీసులు జారీ చేశారు. హేమతో పాటు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చినటువంటి మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్ టెస్ట్ లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చింది. రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు మరోసారి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు రావాలంటూ గతంలో నోటీసులు ఇవ్వగా తనకు జ్వరం ఉందని, విచారణకు రాలేనని అప్పుడు సీసీబీ పోలీసులకు చెప్పారు హేమ. దీంతో జూన్ 1న విచారణకు రావాలంటూ రెండోసారి నోటీసులు జారీ చేశారు. హేమతో పాటు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చినటువంటి మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్ టెస్ట్ లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, నటి హేమకు రెండోసారి నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది. ఈసారైనా ఆమె వెళ్తున్నారా లేదా అనే దానిపై స్పష్టత ఉందా? నలిని, ఈ రేవ్ పార్టీ కేసుకు సంబంధించిన అంశంలో 3 రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఇటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల్లో కూడా ఈ కేసు సంచలనం రేపింది. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన దాంట్లో 100 మందికి పైగా కూడా పాల్గొంటే అందులో తెలుగువారే అత్యధికంగా ఉన్నారు. మరొక వైపు హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళలో 8 మంది వరకు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయండి. వీళ్ళకు సంబంధించి ఆ రోజు 19వ తేదీన రేవ్ పార్టీ జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని వీళ్ళందరినీ తమ అదుపులోకి తీసుకొని వీళ్ళకి సంబంధించిన బ్లడ్ శాంపుల్స్ అన్ని చెక్ చేయించారు. అందులో దాదాపు 53 మంది యువకులకు పాజిటివ్ వచ్చింది, అలాగే 27 మంది యువతులకు పాజిటివ్ వచ్చింది. వీళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా గుర్తించి వాళ్ళకందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. 27వ తేదీన ఖచ్చితంగా సీసీబీ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఇందులో హైదరాబాద్ నుండి వెళ్లాల్సిన 8 మంది, ఇటు సినీ నటి హేమతో పాటు మిగిలిన వారు ఎవరు కూడా విచారణకు మాత్రం హాజరు కాలేదు. మరొక వైపు నటి హేమ సీసీబీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులకి తనకు వైరల్ ఫీవర్ ఉంది, తాను ఇప్పుడు విచారణకు రాలేనంటూ కూడా ఒక లేఖను పంపించడం జరిగింది. దీనిపైన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన అధికారులు స్పందించి మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న ఆమెకు నోటీసులు అందచేశారు, మరొకసారి కూడా విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. జూన్ 1వ తేదీన ఆమె సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల ముందు, బెంగళూరుకు సంబంధించిన సీసీబీ అధికారుల ముందు ఆమె విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. మరి వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పిన హేమ ఈ 1వ తేదీలోపు ఆమె పూర్తిగా రికవరీ అయిన తర్వాత ఆమె విచారణకు వెళ్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తనకు వైరల్ ఫీవర్ ఉంది, దాదాపు 1 వారం రోజుల పాటు తనకు రెస్ట్ అవసరం ఉందనేది ఒకవైపు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ లోపల 1వ తేదీ లోపల ఆమె మరి పూర్తిగా రికవరీ వెళ్తుందా లేదా అనేది ఒక అంశం అయితే, మరొక వైపు ఈమెతో పాటు ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 7 వెళ్లాల్సి ఉంది. వీళ్ళందరూ కూడా మరి సీసీబీకి ఖచ్చితంగా విచారణకు హాజరు కాకపోతే వీళ్ళపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2వ సారి నోటీసులు జారీ చేశారు. మరొక వైపు ఈ కేసులో అరెస్ట్ అయిన 5 కూడా 10 రోజుల పాటు కోర్టు కస్టడీకి కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. కాబట్టి సీసీబీ అధికారులు వాళ్ళని ఇవాళటి నుండి కూడా 10 రోజుల పాటు విచారించబోతున్నారు. ఈ 10 రోజుల కస్టడీలోనే ఈ ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారు, పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళ ముందు విచారించే అవకాశం కనబడుతుంది. అందుకోసం వీళ్ళని 2వ సారి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే రాలేదో వాళ్ళకందరికీ కూడా 2వ సారి నోటీసులు జారీ చేశారు. అందులో సినీ నటి హేమ కూడా ఉంది, ఆమెకు నిన్న నోటీసులు కూడా అందజేయడం జరిగింది. కాబట్టి జూన్ 1వ తేదీన వీళ్ళంతా కూడా ఖచ్చితంగా సీసీబీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది, లేకపోతే మాత్రం వీరిపైన అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రాధాకృష్ణ, మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. 86 మందికి మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఎంతమంది హాజరు కాలేదు? అసలు ఎవరైనా వెళ్ళారా విచారణకు? ఈ విచారణకు సంబంధించిన అంశంలో ఎవరు కూడా విచారణకు హాజరు కాలేదనే ప్రస్తుతమైతే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్, అలాగే వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్స్ అవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకు అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుంచి పంపించి వేశారు. వాళ్ళని పంపించి వేయడానికి ముందే వాళ్ళకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తాము నోటీసులు ఇస్తాము, ఖచ్చితంగా నోటీసులకు రిప్లై ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి అంటే సీసీబీ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఆ కార్యాలయంలోకి వచ్చి వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి పంపించడం జరిగింది. కానీ నోటీసులు తీసుకున్నారు, కానీ చాలా వరకు మాత్రం విచారణకు హాజరు కాలేదనేది మనకు తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఇక్కడ నుండి మాత్రం విచారణకు హాజరు కాలేదు. అందుకోసమే వీళ్ళకు 2వ సారి నోటీసులు జారీ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వాసు, అలాగే మిగతా వాళ్ళు అరుణ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు, ఈ డ్రగ్స్ను సరఫరా చేసింది ఎవరు అన్న దానికి సంబంధించి కూడా ఒకవైపు విచారణ చేస్తున్నారు. అలాగే ఇంతకుముందుకు ఈ డ్రగ్స్లో పట్టుబడ్డ వాళ్ళు ఎవరైతే
ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంతకుముందు కూడా ఏమైనా రేవ్ పార్టీలకు, వీళ్ళు అరేంజ్ చేసిన రేవ్ పార్టీలకు హాజరయ్యారా లేదా అనేది కూడా తేలాలంటే వీళ్ళందరూ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 రోజుల పాటు కస్టడీ ఉంది కాబట్టి ఈ కస్టడీలోనే వీళ్ళందరినీ కూడా పిలిపించి విచారించాలని సీసీబీ భావిస్తుంది. అందుకోసమే రెండోసారి కూడా నోటీస్ జారీ చేసింది కాబట్టి వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది, అలాగే గతంలో కూడా వీళ్ళు ఏమైనా ఈ రేవ్ పార్టీలకు ఏమైనా వీళ్ళు పాల్గొన్నారా లేదా అనేది కూడా ఈ విచారణలో తెలిసే అవకాశం కనబడుతుంది. మరి జూన్ 1వ తేదీన వీళ్ళంతా కూడా విచారణకు వెళ్తారా లేదా అనేది వేచి చూడాలి. రాధాకృష్ణ, రెండోసారి నోటీసులు సర్వ్ చేసినా కూడా వెళ్ళకపోతే విచారణకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? జర్నల్ని గతంలో ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా బాధితులుగా చూసేవారు. ఎందుకంటే కేవలం ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేయడం లేదా ఆ పార్టీని అరేంజ్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిందితులుగా కేసులలో చేర్చేవారు. కానీ మిగిలిన ఎవరైతే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా బాధితులుగా భావించేవారు. వాళ్ళకి మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళంతా కూడా మానసిక ఒత్తిడిలో గురవుతున్న లోపల ఆ క్రమంలోనే వీళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకున్నారని గతంలో చాలా కేసుల్లో పోలీసులు ఎఫ్ఐఆర్లలో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయలేదు. కానీ ఈసారి మాత్రం డ్రగ్స్ కేసులకు సంబంధించిన అంశంలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కూడా నిందితులుగా చేరుస్తామని కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ రేవ్ పార్టీ కేసులో కూడా వీళ్ళందరూ ఎవరైతే రేవ్ పార్టీలో పాల్గొన్న 100 మందికి పైగా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. కేవలం డ్రగ్స్కు సంబంధించిన పాజిటివ్ వచ్చిన వాళ్ళందరిపైన కేసులు నమోదు చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో కొంతమంది డ్రగ్స్ తీసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం వదిలేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లుగా బ్లడ్ శాంపుల్లో పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడం, వాళ్ళని నిందితులుగా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ కేసులో వాళ్ళంతా కూడా అక్యూజులే. వీళ్ళు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఆ డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చింది, డ్రగ్స్ తీసుకోవడంలో నేరుగా వాళ్ళ ప్రమేయం ఉందా లేదా ఇతర డ్రింక్స్లో వీళ్ళకు తెలియకుండా కలిపి ఇచ్చారా లేక తెలియకుండానే వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా, అసలు ఎందుకు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారనేది పూర్తిగా కూడా ఆ నోటీసుల్లో ఇచ్చిన నోటీసులకు వాళ్ళు పూర్తిగా విచారణకు హాజరై వివరించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ రెండోసారి ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఈ రెండోసారి కూడా వాళ్ళు విచారణకు హాజరు కాకపోతే మాత్రం వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటారు అధికారులు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు మరోసారి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు రావాలంటూ గతంలో నోటీసులు ఇవ్వగా తనకు జ్వరం ఉందని విచారణకు రాలేనని అప్పట్లో సీసీబీ పోలీసులకు చెప్పారు హేమ. దీంతో జూన్1న మరొకసారి విచారణకు రావాలంటూ కూడా రెండోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. హేమతో పాటు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చినటువంటి మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్ టెస్ట్ లో మొత్తం 86 మందికి పాజిటివ్ గా తేలింది.